తిరుపతి రూరల్ మండలం బ్రహ్మణపట్టు గ్రామంలో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సంఘం సభ్యులు పూలమాలలు నివాళులర్పించారు. మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ మేము ఆయన జయంతి రోజు ప్రతి జయంతి రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఈ రోజు బ్రాహ్మణపట్టు విలేజ్ లో అన్నదాన కార్యక్రమము జయంతి సందర్భంగా కేక్ కటింగ్ మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ రోజు జరిగింది, చాలా సంతోషం మాకు. ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి మహోన్నత వ్యక్తిగా, ప్రతి మనిషి యొక్క గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి, ప్రతి ఊరూరా విగ్రహాలు పెట్టినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. మహోన్నతమైన వ్యక్తి, ఏ ఇంతకుముందు ఎప్పుడు కానీ ఏ సీఎంలకు కానీ ఏ ప్రైమ్ మినిస్టర్లకు కానీ ఈ విధంగా ఊరూరా విగ్రహాలు పెట్టినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఆయన చరిత్రలో శిరస్థాయిగా ప్రతి మనిషిలోనూ ప్రతి మానవత్వం కలిగినటువంటి ప్రతి మనిషి మనిషికి అందరికీ మేలు చేసినటువంటి వ్యక్తి. పేదలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, అందరికీ కుల మత భేదాలు లేకుండా 108 తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సేవలు అందించడానికి వైద్య విద్యాలయంలో, వైద్య విధానంలో అందరికీ ఆపరేషన్లు చేసుకోవడానికి, గుండె జబ్బులు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. రైతులకంతా ఉచిత కరెంటును మొట్టమొదటిసారిగా సిగ్నేచర్ చేసి అందరికీ ఉచిత విద్యుత్ను అందించినటువంటి రైతు బాంధవుడు. ఈ విధంగా అందరికీ మేలు చేసినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో చూడలేదు, ఇక మీదట చూడబోము. అదే విధంగా మన జగనన్న గారు కూడా ఆయన బాటలో నడుస్తూ అందరికీ మేలు చేయాలని ఎంతో కుతూహలంగా, ఎంతో ఉన్నత స్థాయితో ఆలోచిస్తూ పేదలందరికీ మేలు చేయాలని ఎంతో మందికి స్కీములు, అనేక రకాలైన స్కీములు అందజేస్తూ అందరికీ డబ్బు సహాయం చేస్తున్నారు. అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఆయన కూడా చరిత్రలో నిలిచిపోతారని మేము చాలా సంతోషిస్తున్నాం. జై రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు, జోహార్లు. జై రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా బ్రాహ్మణపట్లో కేక్ కట్ చేయడం మరియు మహానేత విగ్రహానికి పూలమాల వేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాలకి మన మహానేత ప్రతి ఒక్క వర్గానికి, ముస్లింస్కి కావచ్చు, లేదా పిల్లలకు కావచ్చు, లేదా రైతులకు కావచ్చు, ప్రతి వర్గానికి ఒక భగవంతుల్లో ఒక దేవుళ్ళలాగా ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. ఒక 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఉండడు. మనకి ఒక పేదవాడు కానీ హాస్పిటల్కి పోతే 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఆరోగ్యశ్రీ తీసుకువచ్చాడు. పిల్లలకి ఉచిత విద్య అని చెప్పి ఏ ఒక్క పిల్లడికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది, కొన్ని వేల మంది పేదలకు చదివించాడు. అలాంటి ఒక మా మహానేత అడుగుదారులో మన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ముఖ్యమంత్రులు చాలా బాగా ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నారు, ఇంకా ఒక అడుగు ముందే చేస్తున్నారు. ఇలాంటి ఒక నాయకుడికి ఆదర్శంగా ఇప్పుడున్న ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క ఎంపీడీస్ ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవాలని, ఇంకా మనం కూడా మన వీలైనంత వరకు జనాలకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రాము జనాల్లోకి పోయేలాగా ప్రతి ఒక్క నాయకులు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు.